తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతుంది. నెయ్యి కల్తీ వివాదంపై నిన్నటి విచారణ ఇవాళకి వాయిదా పడింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తితో ఇవాళకి కేసు వాయిదా పడింది. తిరుపతి లడ్డూ ఇష్యూపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. కాసేపట్లో విచారణ ప్రారంభించబోతుంది సుప్రీంకోర్టు. సిట్ దర్యాప్త, సిబిఐ దర్యాప్త, స్వతంత్ర దర్యాప్త, ఈ అంశాలపై ఇవాళ ధర్మాసనం విచారించబోతుంది. కేంద్ర వైఖరిని కూడా న్యాయస్థానానికి తెలపనుంది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ అంశంపై కేంద్ర వైఖరి చెప్పబోతున్నారు. కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతుంది. సిబిఐకి ఇస్తారా, జ్యుడిషియల్ కమిషన్కి ఇస్తారా అనే అంశంపై కూడా ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ ఈ అంశానికి సంబంధించి మరికొద్దిసేపట్లో విచారణ ప్రారంభం కాకపోతుంది. అయితే నిన్ననే విచారించాల్సి ఉంది. అయితే వేరే కేసు విచారణ ఉన్న నేపథ్యంలో ఆ కేసును ఆపి మరీ విచారించాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డ నేపథ్యంలో ఇవాళ మళ్ళీ నెయ్యి కల్తీ వివాదంపై విచారణ వాయిదా పడింది. సో దీంతో ఇవాళ తిరుపతి లడ్డు ఇష్యూపై సుప్రీంకోర్టు మరొకసారి విచారణ జరగబోతుంది. కాసేపట్లో దీనికి సంబంధించిన విచారణ జరగబోతుంది. సిట్ దర్యాప్త లేదంటే సుప్రీం సిబిఐ లేదా స్వతంత్ర దర్యాప్త అనే అంశంపై కూడా ఇవాళ ధర్మాసనం విచారించబోతుంది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలంటూ అటు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సహా నలుగురు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ గవాయ్ విశ్వనాథన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపడుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు విచారణ జరపబోతుంది. రామకృష్ణ జైన్ అవుతున్నారు. రామకృష్ణ, నెయ్యి కల్తీ వివాదం అలాగే తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి కూడా ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి ఎట్లాంటి విచారణ క్రమం కొనసాగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఎట్లాంటి ఆర్గ్యుమెంట్ సాగే ఛాన్సెస్ ఉన్నాయి? ఇక తిరుమల లడ్డు కల్తీ అంశంపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరుపుతుంది. మరి శుక్రవారం ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరగా అందుకు జస్టిస్ గవాయ్ ధర్మాసనం అంగీకరించింది. సుప్రీం ధర్మాసనం మరో కేసు విచారణలో తీరిక లేకుండా ఉండటం వల్ల ఈ కేసు ఇవాళ విచారణకు రాలేదు, ఏమైనా విచారణకు రాలేదు. మరి ఈ నేపథ్యంలో మరో కేసు విచారణను ఆపి లడ్డు కేసు విచారించడం భావ్యం కాదన్న సొలిసిటర్ జనరల్ సూచనను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. కాగా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సెప్టెంబర్ 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మరి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ నేత ఎంపీ వైవి సుబ్బారెడ్డి సహా ఐదుగురు టోటల్ గా వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే సిట్ సరిపోతుందా లేదా కేంద్రం నుంచి ఏదైనా నియమించాలా అనే విషయంపై కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయాన్ని ధర్మాసనం కోరింది. దీనికి సొలిసిటర్ జనరల్ కొంత సమయం కోవడంతో తదుపరి విచారణ నిన్నటికి వాయిదా వేసింది. అయితే నిన్న అనివార్య కారణాల వల్ల కేసు విచారణకు రాలేదు. మరి ఈ రోజు కేసు విచారణకు వస్తుంది 11 గంటలకు. మరి ఈ నేపథ్యంలో కేసులో సిబిఐ విచారణని డిమాండ్ చేస్తున్నారు ఎక్కువమంది. మరి సిబిఐ విచారణ డిమాండ్ చేయడం వల్ల సిబిఐ ఇస్తే అసలు వాస్తవాలు దిగ్గు తీరుతాయి, ప్రజలకి ప్రజల మైండ్ లో ఒక అపనం అంటే ఒక వర్డ్ వెళ్ళిపోయింది, అంటే ఇది కల్తీ జరిగింది, లడ్డు చిన్న లడ్డు కళ్ళు కల్తీ జరిగిందా అని అనుమానం. అది జరిగిందా లేదా అనేది, అది జరిగింది అనేది ఒక ఉన్నత స్థాయిమైనటువంటి సీఎం స్థాయి వ్యక్తి అనౌన్స్ చేయడంతో ప్రజలు దాన్ని నమ్మారు. మరి ఇప్పుడు దాని నిజంగా జరిగిందా లేదా అనే అంశాన్ని సిబిఐ దగ్గర చేయాలని చెప్పేసి కూడా ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు. మరి దానికి ఈరోజు సొలిసిటర్ జనరల్ తమ నిర్ణయాన్ని చెప్తారు. చెప్పిన తర్వాత దీనిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ దీనికి సంబంధించి తీర్పు ఇస్తుంది. ఎందుకంటే రేపటి నుంచి కోర్టుకి హాలిడేస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ కేసుకు సంబంధించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని తెలుస్తుంది. రైట్. అలాగే రామకృష్ణ, ముఖ్యంగా ఈ విచారణ సందర్భంగా ఇట్లాంటి భక్తుల కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశాలు కాబట్టి ఒక ప్రకటన చేసేటప్పుడు కాస్త ఆలోచించి చేయాలంటూ కూడా కోర్టు అభిప్రాయపడ్డ పరిస్థితి. అంటే ఎలాంటి ఆధారాలున్నాయి, దీనికి సంబంధించిన ఆధారాలు ఏమైనా రిపోర్ట్స్ సమర్పించారంటూ చెప్తుంది. సో గవర్నమెంట్ తరఫున ముకుల్ రోహిత్కి ఎట్లాంటి వాదనలు వినిపించబోతున్నారు, ప్రభుత్వం తరఫున అట్లాగే మరి ఆయనకు అపోనెంట్గా ఎట్లాంటి వాదనలు సాగే అవకాశం ఉంది? సో ఓవరాల్గా దర్యాప్తు సంబంధించి సిట్టా లేదా స్వతంత్ర దర్యాప్త సిబిఐ దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సలహాలు కూడా తీసుకోమని చెప్తున్నారు. మంత్రి ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. ఆధార రహితంగా సీఎం ఎలా బహిరంగ ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. కోట్లాది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారంపై రెండో అభిప్రాయం తీసుకుండా సీఎం
మీడియాతో మాట్లాడారని ధర్మాసనం ఆక్షేపించింది. కల్తీ నెయ్యి నెయ్యి వాడినట్లు చెప్తున్నారని, ఆ నెయ్యితో తయారు చేసిన లడ్డూలు కూడా ల్యాబ్ లో పరీక్షించారా అని దూడు ప్రశ్నించింది. దాంతోపాటు గుజరాత్ లోని ఎన్డీపీఏ తర్వాత మరేదైనా ల్యాబ్ లో తనిఖీ చేయించారని కేవీ విష్ణు అడిగారు. అయితే ఒకే సంస్థల వేదికపై ఎలా ఆధారపడతారని, ఇంకొన్ని ల్యాబ్ల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించిన గుజరా ప్రస్తుతం జరుగుతున్నటువంటి శిక్షలో అనేక విషయాలు విలేకరులకు వస్తాయని చెప్పేసి కూడా లుద్రా ధర్మాసనం చెప్పడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం నమోదు చేసిన ధర్మాసనం ఈ వ్యవహారంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గత ప్రభుత్వం హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి జంతుకు వినియోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశారని, ఇలాంటి కల్తీ నెయ్యిని ఎప్పుడు వినియోగించలేదని టీటీడీ జీవో పేర్కొన్నట్లు కొన్ని పత్రికా కథనాలు కూడా చూపిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఒక వైఖరి, ఈ ఒక వైఖరి, అంటే ఇద్దరు కూడా డిఫరెంట్ గా అనౌన్స్ చేశారన్న విషయాన్ని ధర్మాసనం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఈ అంశంపై విచారణ అవసరమని కోర్టు పేర్కొంది. మరి దర్యాప్తు ప్రక్రియలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ప్రజల మనోభావాన్ని ప్రభావితం చేసేలా రాజ్యాంగ పరంలో మన పరిపాలన ఉన్నత స్థాయిలో ఉన్న వారు ప్రకటన చేయడం తగదని తాము ప్రాథమికంగా భావిస్తున్నట్టు సుప్రీంకోర్టు తన మధ్యంతర ఉత్తర్వులో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏ విధంగా రాజకీయాలకు దూరంగా ఉంచున్నట్టు కోరింది. కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించి వ్యవహారమని, ఈ వ్యవహారంలో దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఉంచుతారని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయడం, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదవడం, సిట్ ఏర్పాటు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సరిపోతుందా లేక కేంద్రం నుంచి ఎవరైనా నియమించాలన్న విషయంపై కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మహత అభిప్రాయాన్ని ధర్మాసనం కోరింది. దీనికి సొలిసిటర్ జనరల్ కొంత సమయం కోరడంతో ఈ కేసు విచారణ జరిగింది. మరి ఈ రోజు దీనికి సంబంధించి ఒక డిసిషన్ ఒక అంటే ఒక తీర్పు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయంపై ఇవాళ ఉత్కంఠ కొనసాగుతుంది. నెయ్యి కల్తీ వివాదంపై నిన్నటి విచారణ ఇవాళకి వాయిదా పడింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తితో ఇవాళకి వాయిదా వేశారు. అయితే ఈ లడ్డూ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు సంబంధించి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఏంటనే అంశాన్నిపై కూడా సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ను కేంద్రాన్ని అడిగి తెలుసుకోమని చెప్పింది. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ కాస్త ఆసక్తిని రేపుతోంది. మరి సుప్రీంకోర్టు ఇవాళ ఎలాంటి విచారణ చేయబోతుంది, తదుపరి ఎలాంటి దర్యాప్తుకు సంబంధించి ఎట్లాంటి సూచన చేయబోతుంది, సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అనేది మాత్రం ఇవాళ ఆసక్తికరంగా మారుతుంది. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం జిఎంఆర్ షాపింగ్ మాల్ మన అనంతపురంలో పాయల్ రాజ్పుత్ మరియు నభా నటేష్ గారి చేయి అక్టోబర్ 4న గొప్ప ప్రారంభం. జిఎంఆర్ షాపింగ్ మాల్.